Kalvakurthy Praja Ashirvada Sabhalo, BRS Adhineta, KCR Matladutunnaru, ippudu live chuddam. Pending project la jilla. Idi backward area. Congress Rajyamlo, 50 samvatsaral kalamlo, aneka badhalu paddam. Sagunilu levu, tagunilu levu, current ledu, pedarikam, valasabodu, batkabodu. మన లంబాడి బిడ్డలందరూ హైదరాబాద్ లో వచ్చి ఆటోలు నడుపుడు అనేకమైనటువంటి బాధలు అనుభవించినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల సంక్షేమం, రైతుల సంక్షేమం, పారిశ్రామిక విధానం, ఐటీ రంగ విధానం అద్భుతంగా తీసుకొని పోతా ఉన్నాం, మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ గారు ప్రజలు కట్టే పన్నులన్నీ తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి డబ్బులు వేస్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. రైతు బంధులు వేస్టానండి? వేస్టా రైతు బంధు? రైతు బంధు ఉండా అన్నా? ఉండాలంటే అందరూ ఒకసారి చేయలేవటాలి దయచేసి. రైతు బంధు ఉండుడే కాదు, మీరు జైపాల్ యాదవ్ గారిని గెలిపిస్తే అది ఇవాళ ఎకరానికి 10,000 ఉంది, సంవత్సరానికి అది 16,000 చేస్తామని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కరెంటు కూడా 24 గంటలు అవసరం లేదని పీసీసీ ప్రెసిడెంటే మాట్లాడుతూ ఉన్నాడు, మేమొస్తే ఇచ్చేది 3 గంటలు అని మాట్లాడుతూ ఉన్నాడు. 3 గంటలు ఎట్లా సరిపోతాయంటే 10 HP మోటార్ పెట్టుకున్నాడు రైతులందరూ. రైతుల కాడ 10 HP ఉంటుందా? 3 HP 5 HP ఉంటుంది. మరి అది కూడా 24 గంటలు ఉండాలంటే జైపాల్ యాదవ్ గెలిస్తేనే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. జైపాల్ యాదవ్ గారు ఎంత కమిటెడ్ పర్సన్ అంటే నా ఎమ్మడబడి 2 కాలువలు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తీసుకొస్తే ఇలా 90,000 ఎకరాలు సాగాయి, సస్యశ్యామలమైంది కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ. ఒకనాడు దరిద్రంగా ఉన్న కాన్స్టిట్యున్సీ జైపాల్ యాదవ్ ఈ టర్మ్లో ఈ 5 నెలల్లో చేసిన కృషి వల్ల ఆ కాలువలు వస్తే బ్రహ్మాండంగా నీళ్లు వాడుతూ ఉన్నాయి. ఇప్పుడే మీ ముందు ఆయన చెప్పినాడు, పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి కూడా మాకు 150,000 ఎకరాలకు వస్తుంది. అంటే కల్వకుర్తిలో 2.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో కరువు గురి చేసి కరెంటు ఇయ్యక మంచినీళ్ళు ఇయ్యక అనేక ఇబ్బందులు పెట్టి ఓన్లీ 200 రూపాయల పెన్షన్ మన మొహాన కొట్టి ఏడిపించింది కాంగ్రెసు. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపి మధ్యలో ఉద్యమం చేస్తే కాల్చి చంపి అనేక బాధలు పెట్టింది కాంగ్రెస్. ఇలా పేద సాధలకు అందరికీ రిలీఫ్ తెచ్చి, రైతాంగానికి మంచి రిలీఫ్ తెచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం, మీ అందరికీ తెలుసు. మీ దగ్గర నుంచి రింగ్ రోడ్డు కూడా వస్తుంది, బ్రహ్మాండంగా మీ పరిస్థితే మారిపోతుంది. అదేవిధంగా ఇక్కడ 40 తాండాలను గ్రామ పంచాయతీలు కూడా వేసుకున్నాం, గిరిజన బిడ్డలకు 10% రిజర్వేషన్ కూడా పెంచుకున్నాం. ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి. గిరిజన సోదరులు కావచ్చు, గొర్రెల కాపర్ల సోదరులకు విపరీతంగా గొర్రెలు కూడా పంచుకున్నాం. ఇవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి. గతంలో ఎవడు చూడలే? గొర్రెల కాపర్లను చూడలే, చేపలు పెంచే వాళ్ళని చూడలే, లంబాడి తండాలు పంచాయతీలు చేయమని చేయలే, మంచినీళ్ళు ఇయ్యలే, కరెంటు ఇయ్యలే. ఇవన్నీ కూడా ఎవరి కాలంలో జరిగినాయో మీకు తెలుసు. మళ్ళీ వాళ్ళే వస్తామంటున్నారు, ఇప్పుడు వాళ్ళు వచ్చి కరెంటు బంద్ పెడతామంటున్నారు. ఇంకోటి అన్నింటిని మించిన విషయం నేను ఒకటే విషయం మీకు చెప్తా, ధరని తీసి బంగాళ ఖాతంలో ఇస్తారట మన బట్టి విక్రమార్క టీవీలో చెప్తా ఉన్నాడు. మళ్ళా పాత పద్ధతి తెస్తాం, మేము రైతు బంద్ వేస్తూ ఉన్నాం. ఎట్లా వస్తూ ఉంది మీకు? అక్కడ మేము వేస్తే 1 రూపాయి కూడా తరుగు లేకుండా మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి, మీరు బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. ధరని తీసేస్తే మేము వడ్లు కొన్న డబ్బులు కూడా బ్యాంకులో వేస్తూ ఉన్నాం. చనిపోతే రైతు బీమా కింద 5 లక్షలు కూడా బ్యాంకు పంపిస్తూ ఉన్నాం. మరి ధరని తీసేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి? దయచేసి ఆలోచించండి. అంటే మళ్ళా చెప్పిండు బట్టి విక్రమార్క క్లియర్గా చెప్పిండు, పాస్బుక్లో 37 కాలమ్స్ ఉండే, అవన్నీ నేను తీసేపించిన. ఓన్లీ రైతు పట్టాదారు కాలమే ఉంది ఇప్పుడు, వాళ్ళ భూమి వాళ్ళకు ఉండాలని. మళ్ళా కౌలుదారు కాలం పెడతాం, కబ్జాదారు కాలం పెడతాం, 36 కాలమ్స్ ఇస్తామని చెప్తున్నాయన. అంటే కౌలుదారులకు రైతులకు పంచాయతీ, రైతు కౌలుకి ఇయ్యడు, మళ్ళీ భూములు పడా ఉంటాయి. మళ్ళీ ఏమవుతుంది? ధరని డబ్బులు రావాలి, ఎట్లా వస్తాయి?
మనం పోయినామనుకో మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు మళ్ళీ పాని నకళ్ళు మళ్ళీ విఆర్ఓలు మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీస్ సర్టిఫికెట్లు అప్పుడు ఏమవుతుంది మనం పోతే అడుగుతాడు ఎంత ఉన్నది అన్నది 7 ఎకరాలున్నది ఎంత వస్తుంది 70,000 వస్తుంది అదే నాకు కూడా 25,000 లేకపోతే సంతకం పెట్ట అంటాడు ఇవాళనేమో మీ కడుపులో చల్లగదలకుండా మీరు ఒక ఆఫీస్కి పోకుండా మధ్య దళారీ ఎవరు లేకుండా మీకు బ్రహ్మాండంగా మేము వేసిన ప్రతి పైస మీకు వస్తూ ఉంది మళ్ళా కాంగ్రెస్ రాజ్యం వస్తే మేము దళారీ రాజ్యమే తెస్తాం అని వాళ్ళు ఘంటాపదంగా చెప్తా ఉన్నారు మరి ఎవరం గెలిపించాలని నిర్ణయించేది మీరు మోసపోతే గోసపడతాం ఆగం కావడం కాదు ఆలోచించి ఓటేయాలి కింది మీ చేసుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండేది ఒకటే ఒక హక్కు మీ చేతిలో ఉండే ఓటు అది మంచి గెలకేస్తే మంచి జరుగుతుంది చెడ్డ వాళ్ళకేస్తే చెడ్డ జరుగుతుంది ఎందుకంటే ఓటు రాబోయే 5 ఏళ్ల కాలానికి రాష్ట్ర భవిష్యత్తును మీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా నేను చెప్పిన ఈ విషయాలు మీరు గ్రామాలలో చర్చ పెట్టండి మాట్లాడండి ప్రజల మధ్య బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మరి కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్ స్టేట్మెంట్ ఇస్తా ఉంది అప్పుడు మనం ఏం చేయాలి మన గతి ఏంది అని చర్చ పెట్టమని నేను కోరుతా ఉన్నా అన్ని వర్గాలను కలుపుకొని కులం లేదు మతం లేదు జాతి లేదు ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని తీసుకొని పోయినాం దళిత సోదరుల కోసం దళిత బంధు తెచ్చినాం ఇట్లా అనేక కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం వీటన్నిటిని మళ్ళా వెనుకటెవడో మీరంతా వంటలు చేసి రెడీగా పెట్టుండ్రి యాలకు వచ్చి నేను వడ్డిస్తానట కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కాటగలుస్తుంది రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జై భీం ఇంతకన్నా ఏం ఉండదు వాళ్ళ 50 ఏళ్ల పరిపాలన మనం చూసినాం ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన మీరు చూసినారు అప్పుడేం జరిగింది అప్పుడు పెన్షన్ ఎంత ఇచ్చిండ్రు ఇప్పుడేం తీస్తున్నారు అప్పుడు రైతుల గతి ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది ఈ విషయాలన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ గమనంలో తీసుకొని మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ పక్కకే ఫార్మా సిటీ కూడా వస్తూ ఉన్నది బ్రహ్మాండమైన పరిశ్రమ వస్తూ ఉంది అది కూడా మీకు చాలా లాభిస్తుంది జైపాల్ యాదవ్ నాకు వ్యక్తిగత మిత్రుడు పాత మిత్రుడు గతంలో మేమంతా కొలీగ్స్గా కలిసి పనిచేసినాం ఆయన ఎన్నడూ కూడా నా పర్సనల్ పని అని నన్ను ఒక పని అడగలే కల్వకుర్తి పని అడిగింది తప్ప వేరే ఏ పని కూడా అడగలే ఎంతసేపు డిస్ట్రిబ్యూషన్ కాలువలు మాకు పాలమూరు నీళ్లు ఇవే అడిగింది తప్ప ఏ ఒక్కరోజు కూడా ఆయన వ్యక్తిగతమైన పని నన్ను అడగలే నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి ఇక్కడ ఉండబడే బీసీ మిత్రులకు నేను మనవి చేస్తా ఉన్నా దయచేసి మీరు ఆలోచన చేయాలి బీసీలకు రాని కాడ టికెట్లు రాగనేపాయి వచ్చిన కాడనన్నా మరి మన బీసీ చైతన్యం చూపెట్టన్నా వద్దా దయచేసి ఆలోచన చేయండి గంపెడు బీసీలను మరి ఎట్లా ఓడిపోతాడు జైపాల్ యాదవ్ అది నేను బీసీ మిత్రులతో నేను తర్వాత పంచాయతీ పెట్టుకుంటానని చెప్తా ఉన్నా టికెట్ రాని కాడ రాలే వచ్చిన కాడ బీసీ ఉద్యోగులు విద్యార్థులు యువకులు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏకమై తప్పకుండా ఇలా జైపాల్ యాదవ్ గారికి బ్రహ్మరథం పట్టాలి సీనియర్ మనిషి కల్వకుర్తి శ్రేయస్సు కోరేవాడు అందరు మేలు కోరేవాడు ప్రజల మనిషి ప్రజల మధ్య ఉంటాడు అటువంటి వ్యక్తి గెలిస్తే మీకు లాభం జరుగుతుంది తప్ప వేరే వాళ్ళు గెలిస్తే లాభం జరగదు ఆ రకంగా దయచేసి జైపాల్ యాదవ్ గారిని మంచి మేయర్తో గెలిపేయండి ఆయన కోరిన ప్రకారంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి కల్వకుర్తి నియోజకవర్గానికి 150,000 ఎకరాలకు నీళ్ళిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దాంతో మనం బతుకుతాం మిగిలిన విషయాలైన నాకు మెమోరాండం ఇచ్చినాడు ఇక్కడ కావాల్సిన పనుల గురించి తప్పకుండా వాటన్నింటినీ నేను నెరవేరుస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కొన్ని కొత్త మండలాలు కూడా కావాలని కోరుతా ఉన్నాడు ఆయన అది పెద్ద సమస్య కాదు తప్పకుండా వాటిని కూడా ఏర్పాటు చేస్తాం ఆ రకంగా మీరు జైపాల్ యాదవ్ గారిని గెలిపించాలని కోరుకుంటూ ఈ హెలికాప్టర్తో ఇదే పంచాయతీని నిభవాలి ఇంకో 5 నిమిషాల తర్వాత అయితే అది ఎగరదు కాబట్టి మీరు నన్ను పెద్ద మనసుతోని వదిలిపెట్టాలని కోరుకుంటూ జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే ట్యూన్డ్.